బాలకాండ ఎపిసోడ్ 2 శ్రీరామాయణం. దశరథ మహారాజు గృహము తెల్లవారుజామున దశరథుడు కౌసల్యాదేవి నిద్రపోతుంటారు. దశరథుని కలలో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఈలోపే ఆకాశవాణి. ప్రశాంత వాతావరణం, చల్లటి వింజామరలు, గాలి. తెల్లవారుజామున ఆకాశవాణి అంటుంది, దశరథ మహారాజా వినుము, శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో కౌసల్యాదేవికి జన్మిస్తాడు. ఇది దేవదేవుని సంకల్పము. సకల విద్యలు నేర్పించుము. మహాపురుషుడు కాగలడు, కారణజన్ముడు, ధర్మరక్షకుడు. దుష్ట శిక్షణకు ప్రయత్నించి శాంతి బాటలో పయనించెదడు. ఇది దైవ నిర్ణయం. దశరథ మహారాజు అంటాడప్పుడు కలత నిద్రలోంచి తేరుకుంటాడు. ఆశ్చర్యపోతాడు, ఏమి ఈ వింత, నిజమా కలయా, అర్థము కాకున్నది. వెంటనే కౌసల్యాదేవిని నిద్రలేపి విశిష్టమైన సందేశం తెలియజేశాడు. ఒకవైపు ఆతృత, మరొక వైపు సంతోషం, ఇంకొక వైపు ఆనంద బాష్పాలు. కౌసల్యాదేవి అంటుంది, సంతోషకరమైన వార్త విన్నవించారు ప్రభు. మనకి కారణ జన్ముడు జనించబోతున్నాడు దేవి అని దశరథుడు అనగానే కౌసల్యాదేవి అతి సంతోషం చెందింది. శుభవార్త రాజా, అంతా శుభము కలుగుతుందని నా మనసు పదే పదే వెల్లడిస్తున్నది. ఇది దైవ నిర్ణయమని తోచుచున్నది మహారాజా. ఆకాశవాణి వాక్కు నిజం కావాలని ఆ పరమాత్ముని వేడుకుంటాను. తర్వాత కౌసల్యాపుత్రుడు శ్రీరాముడు, కైకేయీ పుత్రుడు భరతుడు, సుమిత్ర పుత్రులు కమలపిల్లలు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, దేవతలందరూ ఆశీర్వదించిరి. అయోధ్యలోని ప్రజలందరూ ఆనందోత్సవాలతో అనేక ఉత్సవములు పూజలు చేసినారు. అనేక దేవ నర్తకీమణులు నాట్యములు చేసినారు. గంధర్వులు పాటలు సంగీతములు పాడినారు. బ్రాహ్మణులకు, పురోహితులకు, దశరథుని రాజ్యంలోని ప్రతి పండితునికి, కవులకు, సాహితీవేత్తలకు, మునులకు బంగారు నాణెములు, బహుమతులు దశరథ మహారాజు సంతోషముగా ఇచ్చినారు. పండుగ వాతావరణం నెలకొన్నది. ఋషులు మహర్షులు జనించిన పుత్రులకు దశరథ మహారాజునకు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఆశీర్వాదములు ఇచ్చి దీవించారు. యజ్ఞ హోమాలు చేసినారు. అతి సంతోషముగా ప్రజలందరూ ఉండినారు. ఉదయం 11 గంటలు రాజమందిరం, పెద్ద హాలు, దర్బారు, బారసాల, ఋషులు మహర్షులు అందరూ ఉన్నారు. ఈ పండుగ వాతావరణం, బారసాల పండుగ వాతావరణంలో బారసాల నామకరణం. ఊయలలో 4 బాలురలు ఉంచుతారు. వేడుక దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, ఋషులు, వేద పండితులు, మహర్షులు నామకరణం చేసినారు. కౌసల్య కుమారునికి శ్రీరాముడి పేరు, కైకేయి కుమారునికి భరతుడి పేరు, సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేసిరి. దేవతలు దీవించారు. పూల వర్షం కురిపించిరి. వశిష్ఠ మహర్షి అంటాడప్పుడు శుభమస్తు పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఋషులు మహర్షులు కూడా పిల్లలను ఆశీర్వదిస్తారు. దశరథుడు అంటాడు, మంత్రి సుమంత, వచ్చిన అతిథులకు, వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, ఇచట ఉన్న వారందరికీ తగిన విధముగా ధన బంగారములు, రత్న రాసులు, పట్టు వస్త్రములు ఇచ్చి సత్కరింపు. సుమంతుడు అనే మంత్రి అంటాడు, మీ ఆజ్ఞ ప్రకారం అందరినీ గౌరవించి సత్కరించదము మహారాజా. కొన్ని సంవత్సరముల తర్వాత దశరథుని రాజదర్బారు కళకళలాడింది. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పెరిగి కలిసి మెలిసి ఉన్నారు. శ్రీరామునకు లక్ష్మణుడు అని ఎనలేని ప్రీతి.
లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎల్లప్పుడూ శ్రీరాముని వెంటనే ఉండేవారు. ఈ నలుగురు విలువిద్యలు నేర్చుకున్నారు. దశరథ మహారాజు, కౌసల్య, కైకేయి, సుమిత్రలు తమ కుమారులను చూస్తూ మురిసిపోయేవారు. యుక్త వయస్సు వచ్చిందని పొంగిపోయేవారు. వశిష్ఠ మహర్షి అంటాడు, దశరథ మహారాజా, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్ని విద్యలు నేర్చుకున్నారు. దశరథ మహారాజు అంటాడు, సంతోషమ మహర్షి, కుమారులు యుక్త వయస్సుకు వచ్చారు. మీ అండదండలు ఉన్నందువలన సంతోషముగా ఉన్నది. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను మహర్షి. వశిష్ఠ మహర్షి అంటాడు, మా ఆశీస్సులు అందరికీ ఉంటాయి రాజా. మీ కుమారులు దైవానుగ్రహం కలవారు, కారణ జన్మలు. ప్రతిదినము వారు దేదీప్యమానంగా వెలుగొందుదురు అని నా మనసు చెబుతున్నది మహారాజా. మీరు అదృష్టవంతులు. ఈ సీన్ అయిపోతుంది. ఎపిసోడ్ 3లో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మంత్రిపురడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా.